కడపర్తి నియోజకవర్గంలో ముస్లిం సోదరులంతా ముస్లిం ఐక్యవేదిక జూడో బస్సు యాత్ర నిర్వహించారు. తాడిపత్రి ముస్లిం సోదరులు తుమ్ ఆగే బడో హంసబ్ ముస్లిం ఐక్యవేదిక సాత్ హే అంటూ నినాదించారు. అశోక్ పిల్ల సర్కిల్ సిద్ధి భాష దర్గా ప్రాంగణంలో గొప్ప బహిరంగ సభలో ముస్లిం ఐక్యవేదిక జోడో బస్సు యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన హక్కుల భాగంగా ముస్లిం ఓటు వేయడమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని కూడా అలవర్చుకోవాలని మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూల జిల్లాలో నుండి ఇవాళ తాడిపత్రి నగరానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా బ్రహ్మదూరం పట్టినందుకు వారికి అభినందన తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అనేక రాజకీయ అభివృద్ధిలో ముస్లిం సమాజం పనిచేస్తా ఉంది, అనేక ఫిర్కాల్లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇవాళ రాజకీయంగా ఓట్లు వస్తున్నటువంటి తరుణంలో మనం అంతా కూడా ఏకమై మన సమాజానికి రావాల్సినటువంటి తమాష ఎన్నైతే స్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీ నేతలు నిర్వహించాలనే మా యొక్క ముస్లిం ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. ఇవాళ రాజకీయాల్లో అనేక పార్టీలు జెండాలు మోస్తూ వారికి ఊడిగం చేసుకుంటున్నటువంటి ముస్లిం సమాజం వారు ఏ విధంగా గుర్తిస్తూ ఉన్నారో ఆలోచన నివారణ చేయమని కోరుతా ఉన్నా సోదరులారా. ఇవాళ ఆలోచన చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో మన భవిష్యత్తు అంధకారం అయ్యేటువంటి ఆస్కారం అంతమైనా ఉంది. ఇటువంటి తరుణంలో మనం రాజకీయంగా ఎక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉందో ఒకసారి ఆలోచన విధానం చేయండి. ఇవాళ జెండాను మోస్తానే ఉన్నాయా లేదా చట్టసభలో చేరామా?